ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా పిల్లలు సైనిక బలం తక్కువగా ఉన్న విజయపురిని ఆక్రమించాలని యుద్ధం ప్రకటించి వచ్చిన ప్రమధ్వర రాజ్య సైనికుల బారి నుండి తన రాజ్యాన్ని బుద్ధిబలంతో జయంతుడు ఎట్లా కాపాడాడో తెలుసుకోవాలంటే జయంతుడి బుద్ధిబలం కథ విని తెలుసుకుందాం ఇప్పుడు ప్రమధ్వర రాజ్యాన్ని ప్రభాకరుడు పరిపాలించేటోడు ఆయన తన రాజ్యాన్ని విస్తరింపజేయాలనే కాంక్షతో సైనిక శక్తిని పెంచుకున్నాడు చుట్టుపక్కలనున్న చిన్న చిన్న రాజ్యాలను జయిస్తూ వస్తున్నాడు ప్రమధ్వర రాజ్యానికి ఉత్తరాన విజయపురి అనే రాజ్యమున్నది ఆ రాజ్యానికి రాజు జయసేనుడు చిన్న రాజ్యమైనా ఆయన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు ప్రభాకరుడు తన రాజ్య విస్తరణలో భాగంగా విజయపురిపైకి యుద్ధానికి వస్తున్నట్లు వర్తమానం పంపిండు ప్రమధ్వర సైన్యంతో తలపడమంటే విజయపురి సైన్యానికి శక్తికి మించిన పని చుట్టుపక్కలున్న వంగళదేశం సింహల దేశాల సహాయం కోరుదామంటే ఆ దేశాలు ప్రభాకరుడి చేతిలో ఓడిపోయి ఈ మధ్యనే అతని వశమైన యుద్ధం చేయక తప్పదనే నిర్ణయానికొచ్చి సైన్యాన్ని సిద్ధం చేసిండు జయసేనుడు ప్రకటించిన దినానికి ముందు రోజు రాత్రికి ప్రభాకరుడి సైనికులు రథగజ అశ్వబలాలతో విజయపురి పొలిమేరలకు చేరుకున్నారు గుడారాలు ఏర్పాటు చేసుకుని విశ్రమించడానికి సిద్ధమైన్ వారికి దూరంగా విజయపురి వైపు ఒక పెద్ద కాంతి కనిపించింది అదేందో తెలుసుకొని రమ్మని సైన్యాధిపతి ఓ సైనికుడిని పంపిండు అక్కడికి సైనికుడు అక్కడికి ఎల్లిండు ఓ పెద్ద గుడారంలో మస్తు పీపలున్నాయి ఓ మనిషి కర్ర పట్టుకొని వాటి చుట్టూ తిరుగుతున్నాడు అయ్యా మాది ఈ రాజ్యంలో ఒక పల్లె మా గ్రామం మస్తు సమస్యలతో ఉన్నది మా బాధల్ని రాజుగారికి విన్నవించుకుంతందుకు ఎల్తున్నా అంటూ సైనికుడు అబద్ధం చెబుతూ తన పరిచయం చేసుకున్నాడు కాపలా తిరుగుతున్న మనిషితో తర్వాత మాటల మధ్యలో మీరెవరు మీరు ఈ పీపాలకు కాపలా ఉన్నట్లున్నారు వాటిలో ఏమున్నది అని అడిగిండు ఆ సైనికుడు ఆ కాపలాదారుణ్ణి అయ్యా ఉదయం ప్రమధ్వర రాజ్య సైనికులకు మా సైనికులకు యుద్ధం జరుగుతుందట మా రాజవైద్యుడు జయంతుడు ఇక్కడికి దగ్గర్లో ఉన్న తోటల నుండి నిమ్మకాయలు తెప్పించి నిమ్మరసం తయారు చేసిండ్రు అందులో ఏదో మూలికా రసం కలిపిండ్రు ఈ ఔషధ నిమ్మరసం మా సైనికులు తాగి యుద్ధానికి వెళ్లాలని చెప్పిండు రాజు ఈ రసం ఒక్కసారి తాగితే పదిహేను పాటు నాలుగు రెట్లు శక్తితో ఎసుంటి అలసట లేకుండా యుద్ధం చేయగలరని చెప్పిండ్రు ఇక్కడ కోతుల బెడద మస్తున్నది అందుకే నన్ను సాయంత్రం నుండి కాపలా ఇక్కడ కొద్దిసేపట్లో మా సైనికులు వస్తరు నేను ఇంటికెళ్ళిపోతా అని చెప్పిండు ఆ కాపలాదారుడు ఆ సైనికుడితో సైనికుడు గుడారం నుండి బయటికొచ్చి తన సైన్యం వైపు వెళ్ళిండు విషయం సైన్యాధిపతికి చెప్పిండు ఆ సైనికుడు సైన్యాధిపతి అప్పటికే రాజవైద్యుడైన జయంతుడి గొప్పతనం గురించి ఔషధాల తయారీలో అతని నేర్పు గురించి ఔషధాల తయారీ అతనికి వెన్నతో పెట్టిన విద్యాని విన్నడు ఆ ఔషధ మూలికా నిమ్మరసాన్ని తన సైనికుల కొరకు ఉపయోగించుకోవాలనుకున్నాడు సైనికులతో కలిసి బయలుదేరి అక్కడికి చేరుకున్నాడు కాపలాదారుణ్ణి బంధించిన్రు నిమ్మరసం అందరూ సైనికులు దాగిన్రు అందరూ స్పృహతప్పి పడిపోయిన్రు ఆ రసం ప్రభావంతో అందరి శరీరం తాత్కాలికంగా చచ్చుబడిపోయింది విజయపురి సైన్యం వచ్చి కాపలాదారుడి కట్లు విప్పిన్ు తప్పి శరీరం చచ్చుబడిన సైనికులను బంధించి తీసుకెళ్లి కారాగారంలో పడేసిన్రు ప్రమధ్వర రాజ్యంపై దాడి చేసి ప్రభాకరుడిని బంధించి తెచ్చి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు విజయపురి రాజవైద్యుడు జయంతుడి బుద్ధిబలంతో పతకం పన్ని రాజ్యాన్ని కాపాడినందుకు రాజుతో సహా ప్రజలందరూ ప్రశంసించిండ్రు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా